నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన. ఆదిలాబాద్ లో ఒక స్థానానికి అత్యధికంగా 23 నామినేషన్లు దాకినట్టు తెలుస్తుంది. భారీగా నామినేషన్లు దాఖలు చేసిన ఇండిపెండెంట్లనే చెప్పుకోవాలి. అదేవిధంగా రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, మహబూబాద్ నగర్ ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా సమాచారం. 12 ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తంగా 96 నామినేషన్లు దాఖలు చేసినట్టుగా సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరగబోతుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొదటి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దాంతోపాటు కోటగిరి శ్రీనివాస్ అనే నామినేషన్ కూడా ఒక నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అది ఇండిపెండెంట్ నామినేషన్. దీంతో ఈ రోజు దాని విషయంలో స్క్రూటీ జరగడం ఉంది. దాంతో పాటు నిన్న ఏదైతే నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 4 సెట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణశక్తితో పాటు, అలాగే జీవన్ రెడ్డి, అలాగే ఎల్లారెడ్డి ఎమ్మెల్యేతో పాటు, అలాగే కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ వీళ్ళందరూ కూడా అనే వ్యక్తి, ఆ వ్యక్తికి ఎవరైతే మద్దతు ఇచ్చారో ఆ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో 2 ఫోర్జరీ సంతకాలుగా ఉన్నట్లుగా ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నిన్న అదే విషయాన్ని మనం బ్రేకింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా విచారణ జరిగిన ఇప్పటివరకు తెలుస్తుంది. ఎవరైతే మా సంతకాలు ఫోర్జర్ చేస్తారని ఎవరైతే చెప్పారో వాళ్ళు ఈ రోజు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయనున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.